శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికా దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ నాగచైతన్యతో విడాకుల తర్వాత సుమంత జట్ లో ముందుకు వెళ్ళిపోతుంది ముఖ్యంగా చెప్పాలి అంటే టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ అన్న తేడా లేకుండా వరుస సినిమాలను ప్రకటిస్తూ బిజియెస్ట్ గా మారిపోయింది ఇప్పటికే ఆమె గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతల మూవీ ని కంప్లీట్ చేసుకుంది ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతితో అంటే ఉప్పిన సినిమా విలంతో కలిసి కాత్తువాకులా రెండు కాజల్ అనే సినిమా నటిస్తోంది అయితే ఇంకా చెప్పాలి అంటే హాలీవుడ్ బాలీవుడ్ ఇట్లా అసలు లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా శవంత దూసుకు వెళ్ళిపోతుంది ఈ మరొక వైపు తాజాగా అల్లు అర్జున్ తో తొలి పాన్ ఇండియా మూవీలో పుష్ప అనే సినిమాలో ఊ అంటవా మావా అనే స్పెషల్ ఐటెమ్ సాంగ్ ను చేసి అవరా అనిపించింది ఈ పాట ఇప్పుడు లో టాప్ టెన్ మ్యూజిక్ వీడియోలలో మొదటి స్థానంలో ఉండడం అత్యంత విశేషం అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్ లో కూడా తను హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది తన ఫ్రెండ్స్ తో పాటు చక్కగా బీచ్ ఏరియాస్ కి వెకేషన్ కి వెళ్తూ ఆ ఫోటోలను తన ఫాలోవర్స్ కు షేర్ చేస్తూ తన ఒక హ్యాపీ మూమెంట్స్ తో ఎంజాయ్ చేస్తోంది సమంత అయితే తాజాగా జరిగిన పుష్ప థ్యాంక్స్ మీట్లో అల్లు అర్జున్ సమంత గురించి మాట్లాడుతూ స్పెషల్ సాంగ్స్ చేసిన సమంతకు థ్యాంక్స్ మీరు ఈ పాటను ఎంత నమ్మారో కానీ మీ మిమ్మల్ని ఇంత నమ్ముతున్నామని మీరు మమ్మల్ని నమ్మారు మా మీద నమ్మకంతో చేశారు కదా ఆ నమ్మకానికి థ్యాంక్స్ లో మీకు ఎన్ని అనుమానాలు వచ్చాయో నాకు తెలుసు తప్ప ఒప్ప అని ఆలోచించవు నన్ను నమ్మి ఈ ఒక్క మాట చెప్పడంతో ఇంకొక ప్రశ్న కూడా వేయలేదు చేసేసాం అది నా గుండెను తాకింది ఏది అడిగినా కూడా ఆలోచించకుండా చేశావు నీ మీద నాకు ఇంకా గౌరవం పెరిగింది ప్రపంచంలోనే నెంబర్ వన్ సాంగ్గా యూట్యూబ్లో నిలబడ్డం అంటే మామూలు విషయం కాదు అని బన్నీ సమంతపై ప్రశంసల వర్షం కురిపించాడు అయితే స్పెషల్ సాంగ్ చేస్తున్నప్పుడు సమంత అల్లు అర్జున్ ని ఎన్నో రకాల ప్రశ్నలు వేసిందంట తప్ప ఒప్పా నేను చేస్తుంది కరెక్టా కాదా ఇట్లాగా రకరకాలుగా ఎందుకనంటే అప్పటి వరకు తను ఒక హీరోయిన్ క్యాటరీగా ఉండి ఇప్పుడు గా ఈ రకంగా స్పెషల్ సాంగ్స్ వేయడం అంటే కొద్దిగా ఇబ్బంది పడింది కాకపోతే ఇక్కడ బన్నీ నా మీద నమ్మకం ఉంచి ఈ పాట చెయ్యి అని చెప్పడంతో సమంత ఇంకొక క్వశ్చన్ కూడా వేయకుండా చేసేసిందంట అయితే దానికి సమంత బన్నీకి రిప్లై ఇచ్చింది అదేంటి అంటే బన్నీ వ్యాఖ్యలకు సంబంధించి వీడియోని షేర్ చేస్తూ ఇకపై నేను మిమ్మల్ని ఎప్పుడు నమ్ముతాను అని ట్వీట్ చేసింది ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా వైరల్గా కూడా మారిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి